వెల్కమ్ టు అవర్ ఛానల్. గజకేతుడి యోగం ఈ రాశుల వారికి అఖండ ధనయోగం రాబోతుంది. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల గమనము, గ్రహాల సంయోగం అనేక శుభయోగాలను అశుభయోగాలు కలిగిస్తాయి. ఈ యొక్క యోగాలు ద్వాదశ రాశుల వారికి సానుకూల ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. దీపావళి నుంచి కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరిబోతూ ఉన్నాయి. దీపావళికి ముందే గ్రహ మండలంలో గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క రాశుల వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు రాబోతున్నాయని ప్రతిదీతులు తెలియజేస్తూ ఉన్నారు. నవగ్రహాల్లో బృహస్పతి అత్యంత శుభగ్రహంగా పరిగణించబడుతుంది. దేవగురు బృహస్పతి చంద్రులతో కలిసినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. దీపావళికి ముందే అక్టోబర్ 19వ తేదీన గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించిన పురోగతి వస్తుంది. జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అరుదైనటువంటి యొక్క గజకేసరి యోగంతో ఏ రాశుల వారికి ఇంతటి విపరీతమైనటువంటి యోగాలు వస్తున్నాయో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశివారు మేషరాశి వారు. ఈ రాశి వారికి యొక్క గజకేసరి యోగం కారణంగా ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మేషరాశి జాతకులు ఈ సమయంలో అన్ని రంగాల్లోని విజయం పొందుతారు. నూతన ఆదాయ మార్గాలు సంభవిస్తాయి. ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. జీవితంలో సంతోషం, సంతృప్తి వెలువిరుస్తాయి. ఈ సమయం నిజంగా మేషరాశి వారికి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారు. గజకేసరి యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం ప్రకాశిస్తుంది. ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు. ఉద్యోగాలు చేసేవారికి, వ్యాపారస్తులకి ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఈ సమయంలో కన్యారాశి జాతకులు వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఇది కన్యారాశి జాతకులు శుభ సమయంగా చెప్పుకోవచ్చు. తులారాశి వారు. గజకేసరి యోగం కారణంగా తులారాశి జాతకులకు మంచి సమయం మొదలయ్యింది. ఈ సమయంలో తులారాశి జాతకులు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చేసే పనిలో విజయాన్ని పొందుతారు. ఫ్యామిలీకి సమయాన్ని వెచ్చిస్తారు. ఇది తులారాశి జాతకులు నిజంగా అదృష్ట సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో విద్యార్థులకు పరీక్షల్లో విజయాలు కూడా సాధ్యమవుతాయి. వీడియో లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.